భూ కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పేదల భూములను భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మావులూరు విశ్వనాథ్ అన్నారు. ఆయన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులతో కలిసి రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 500/3లో కాతర్ బాషా అనే రైతుకు 4 ఎకరాల 75 సెంట్ల భూమి ఉందని, పాస్బుక్ 1B అడంగల్తో కూడిన ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే రాయచోటి కేంద్రంగా నూతనంగా అన్నమయ్య జిల్లా ప్రకటన రాగానే భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే కాటిమాయకుంట గ్రామంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కొంతమంది ఆ భూమిపై కన్నేసి బాధితులు అయిన మలిగేలి కాదర్ బాషా అనే రైతును భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ భూమి మాది అంటూ ఈ పైకి నీవు వస్తే చంపుతామని బెదిరించుతున్నారని వారు వాపోయారన్నారు. కనీసం ఈ భూమిపైకి రావాలంటే భయంగా ఉందని బాధితులు అంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం అయ్యా. రాయచోటి కాటిమాయకుంట గ్రామం, నా భూమి ఉండాలి. 43 ఏళ్ల నుంచి నా పేరుతో వచ్చింది ఇది, నేను అనుమతించుకోవాలి. ఇప్పుడు అర్థమవు దూరి బెదిరిస్తున్నారు సార్ వీళ్ళు. ఏం నేను ఇచ్చిన కాడికి ఇచ్చి భూమి ఇసిపెట్టేసి పోవాలా? లేకపోతే ఇక్కడికి వస్తే పొడి శాతం సంబంధం తిరుక్కున్నారు. మాకు ఇట్లా భయం అయిపోయింది. ఇప్పుడు సివిఎస్ సార్ని పిలుచుకొచ్చినాము. మన ఆయన అండగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి వచ్చేదానికి కూడా భయంగా ఉంది సార్. మాకు ఇక్కడికి వచ్చే పొడి శాతమని భయం పడిస్తున్నారు సార్. మాకు ఇది నా పేరుతో వచ్చి 43 ఏళ్ళు అయింది. మేము ఇచ్చిన కాడికి ఇచ్చి తీసుకొని ఆయన తిరిగి చూడకుండా పోవాలి అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అందుకే అమ్మితే మాకే అమ్మాలా, లేకపోతే ఇసిపెట్టేసి పోవాలంటున్నారు సార్ వాళ్ళు. మేము ఇచ్చిన రేటుకి మేము ఎంత ఇస్తే అంతా తీసుకొని పోవాలంటున్నారు వాళ్ళు. మేము మాకు బిడ్డలు ఉన్నారు. మాకు మీ అమ్మమ్మ భూమి, మా బిడ్డలతో అక్కర్ ఉంది. మాకు కావాలంటున్నారు, నా బిడ్డలు కావాలంటున్నారు సార్. బిడ్డలు కావాలంటే నాకు మేము భూమి మరుగు చేసుకున్నాము. మాకు మాది మాకు కావాలని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. మా భూమి మాకు కావాలని ప్రార్థిస్తున్నాం సార్. మేము నా పేరు మలిగల కాదర్ భాష సార్. మా భూమి మాకే కావాలంటే లేదు, ఇది మా భూమి అని వాళ్ళు తిరగమలుతున్నారు సార్. ప్రూఫ్లు అన్నీ ఉండాలి సార్. పాస్బుక్ ఉంది, ఆడంగల పేపర్ ఉన్నాయి, అన్నీ ఉండాలి సార్. ఇదండి సార్, అన్నీ ఉండాలి సార్ మా దగ్గర. వాళ్ళకి ఏమీ లేకున్నా కూడా మా బిందికి దౌర్జన్యానికి ఖర్చు కట్టుకొని వస్తున్నారు సార్. నేను ఉండే బిడ్డలు ఇద్దరు, నేను ఒకటి ఉండాలి పెద్ద ఆయన. వాళ్ళు బెదిరిస్తారు. ఈ పక్క వచ్చేదానికి కూడా నానేము పొడిచి చంపేస్తామని చెప్పి ఒత్తు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఉన్నటువంటి బట్టల చెరువులో ఉన్నటువంటి రైతు కాదర్ బాషా అనే వ్యక్తికి 500/3 సర్వే నెంబర్లో 4 ఎకరాల 70 సెంట్ల భూమి ఉన్నది. ఈ 4 ఎకరాల 70 సెంట్ల భూమి కొడక పక్కనే ఉన్నటువంటి ఇదే గ్రామానికి సంబంధించిన పక్కనే ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ భూమిలోకి నువ్వు రావద్దు, మేము తులమ పొలం ఇస్తాం తీసుకొని ఈ భూమి వదిలేసి నువ్వు వెళ్ళిపో, లేని పక్షాన నువ్వు ఇబ్బంది పడతావు, నిన్ను జైల్లో పెడతావని చెప్పేసి ఇక్కడ రానివ్వమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి కల ఈ భూమికి సంబంధించిన బాధితుడు ఎవరైతే ఉన్నారో ఎం కాదరబాష అనే వ్యక్తి పైన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన మన రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాయచోటి మండలంలో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. భూ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎక్కడ పేదల భూములు ఉంటాయో అక్కడే గద్దలా వచ్చి వాలిపోతూ ఉన్నారు. అటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో ఈ కాటిమాయకుంట గ్రామం బట్టల చెరువుకు సంబంధించిన రైతు పిలుపు మేరకు ఆయనకు ఉన్నటువంటి భూమిపైకి మేము రావటం జరిగింది. ఇక్కడ ఆయన పేరిట 4 ఎకరాల 70 సెంట్లు భూమి ఉంది. అది 1B ఉండాలి, అడంగులు ఉండాలి, పాస్బుక్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రూఫ్, అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నా కూడా కొంతమంది
ఇటువంటి బాధితుల పైన దౌర్జన్యంతో పెత్తనంతో చలాయించి ఆ భూమిని లాక్కోవాలని చెప్పేసి కన్నువేయటం చాలా అన్యాయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కబ్జాదారులకు అడ్డోదుపు లేకుండా పోయింది కాబట్టి వీళ్ళకు అధికార పార్టీ వాళ్ళు అదేవిధంగా అధికారుల అన్నదండలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా విరేగిపోతున్నారు కాబట్టి వీరిపైన ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి ఇది ఒక్కటే కాదు రాయచోటి మండలం అంతా కొరక ఇదే జరుగుతూ ఉంది, రాయచోటి మున్సిపాలిటీలో కూడా ఇదే జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఎక్కడ భూమి కనపడితే అక్కడ గద్దలా వాలిపోతూ ఉన్నారు భూ కబ్జాదారులు. ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ రైతు ఎం కాదరబాస్ అనే రైతు ఆయనకు న్యాయం జరగాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఆ రకంగా వ్యవహరించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు కూడా సొరవ చూపి ఈయనకు న్యాయం జరిగేటట్లు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఈ భూ కబ్జాదారుకు దానికి పాలుతుపడి పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారో అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి